బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పలు శాఖల్లో ప్రఖరణ మొదలు పెట్టింది. కాగా 19 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీ శాఖ స్పెషల్ సిఎస్ గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గా సిసోడియా, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జి జయలక్ష్మి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, మౌలిక సదుపాయాల సంస్థ సెక్రటరీగా సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి భాస్కర, సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబు, టూరిజం సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా వినయ్చంద్, క్రీడల యువజన శాఖ కార్యదర్శి వివేక్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా సూర్యకుమారును బదిలీ చేస్తూ రాష్ట్ర సిఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా పలు శాఖల్లో ప్రఖరణ మొదలు పెట్టింది. కాగా 19 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీ శాఖ స్పెషల్ సిఎస్ గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గా సిసోడియా, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జి జయలక్ష్మి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, మౌలిక సదుపాయాల సంస్థ సెక్రటరీగా సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి భాస్కర, సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబు, టూరిజం సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా వినయ్చంద్, క్రీడల యువజన శాఖ కార్యదర్శి వివేక్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా సూర్యకుమార్ను బదిలీ చేస్తూ రాష్ట్ర సిఎస్ ఉత్తర్వులు జారీ చేసింది.